తాజా అంశం చూస్తున్నాం ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది స్ట్రాంగ్ రూమ్ సీల్ పగలగొట్టి తెరిచేందుకు జగిత్యాల కలెక్టర్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేశ్వరాచార్య అడిగి తెలుసుకుందాం నగేష్ చెప్పండి హైకోర్టు ఆదేశాల సారాంశం ఏంటి వెంకటేష్ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నికపై సంబంధించి వివాదం గత కొంతకాలంగా हाईकोर्ट जरूरी रेल पद्धति अड़ कोल ईश्वर बीआरएस टीआरएस अभ्यर्थि विजय साधार अच्छे आये एन कल अंदर अवकवकल जरगा कांग्रेस अभ्यर्थि पोटे ओड़पोन लक्ष्मण कुमार हाईकर्ट आश्रो अपी आ के संबंधी विचारण को अच्छे अंदर दाख संबंधी सीसी फुटेज अदे विधा वाट संबंधी संबंध कोई डाक्युमेंट ఆ వీవీ ప్యాట్లు అవన్నీ కూడా తమకు కావాలని హైకోర్టులో మధ్యంతర పిటిషన్ ను లక్ష్మణ్ దాఖలు చేశారు దానికి విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల వాటన్నింటిని కూడా అంటే లక్ష్మణ్ అడుగుతున్న ఆ వివరాలన్నీ కూడా ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని సమర్పించింది అయితే అవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి ఉన్నాయని రిటర్నింగ్ అధికారి చెప్పడంతో ఆ స్ట్రాంగ్ రూమ్ తెలిసి ఆయన అడుగుతున్నటువంటి ఆ డాక్యుమెంట్లు సీసీ ఫుటేజ్ వివరాలన్నీ కూడా రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి ఆ రిటర్నింగ్ అధికారి తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది దాంతో ఇటీవల ఆ ధర్మపురిలో ఉన్నటువంటి ఆ స్ట్రాంగ్ రూములు భద్రపరిచినటువంటి ఒక కళాశాలలో తాళాలు తెరిచేందుకు ప్రయత్నించారు ఆ స్ట్రాంగ్ రూములో ఉన్నటువంటి ఒక గదికి మాత్రం తాళాలు తెరుచుకోలేకపోయారు దానికి సంబంధించిన తాళాలు అందుబాటులో లేకపోవడంతో ఆ రోజు దాన్ని తాళం పగలగొట్టేందుకు కలెక్టర్ ప్రయత్నించారు అయితే దానికి కాంగ్రెస్ అభ్యర్థి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో అక్కడికే ఆగిపోయింది అయితే ఆ విషయాలన్నీ కూడా కలెక్టర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు తాళాలు పోయిన విషయం వాస్తవమే అవి ఎలా పోయాయి ఎక్కడి పోయాయి అనే విషయం పైన విచారణ కూడా జరుగుతుంది దానికి సంబంధించిన బాధ్యులపై కూడా చర్యలు తీసుకుంటాం కానీ ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు అన్ని కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ పగలగొట్టడం తప్ప మరో మార్గం లేదని కలెక్టర్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు వాటిపైన విచారణ జరిపిన అయితే ఆ దానికి సంబంధించి ఈ రోజు వాదనలు జరిగాయి దానికి కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు అవన్నీ కూడా ఒక ఉద్దేశపూర్వకంగానే తాళాలు పోగొట్టినట్టుగా కలెక్టర్ చెప్తున్నారు అందులో ఉన్నటువంటి డాక్యుమెంట్లు అన్ని కూడా గల్లంతు చేశారు అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థి వాదించారు దీనిపైన ఎన్నికల కమిషన్ తరపు వాదనలు కూడా జరిగాయి అది ఏ విధంగా తాళాలు గల్లంతయ్యాయన్న విషయంపైన విచారణ జరుపుతున్న ముగ్గురు అధికారులకు ఆ బాధ్యత అప్పగించాం ఈ నెల 26వ తేదీకి వరకు వాటికి సంబంధించిన నివేదిక కూడా సమర్పిస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది ఈ వాదనలన్నీ విన్న తర్వాత ఆ స్ట్రాంగ్ రూమ్ సీల్ పగలగొట్టడానికి హైకోర్టు కలెక్టర్ కు అనుమతి ఇచ్చింది అయితే అవసరమైతే దానికి సంబంధించి ఒక వడ్రంగిని కానీ తాళాలు పలుకొట్టే ఒక వ్యక్తిని కానీ సహకారం తీసుకోవడానికి కూడా ఆ హైకోర్టు కలెక్టర్ కు అనుమతించింది స్ట్రాంగ్ రూమ్ పగలగొట్టి ఆ డాక్యుమెంట్లు సీసీ ఫుటేజ్ ఆ వివరాలన్నీ కూడా రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి ఆ రిటర్నింగ్ అధికారి ఆ వివరాలను తమకు సమర్పించాలని పేర్కొంది అవసరమైతే రిటర్నింగ్ అధికారి కోరినట్లయితే ఆయనకు ఒక వాహనము అదేవిధంగా భద్రతను కూడా కల్పించాలని కలెక్టర్ను ఆదేశించింది వీటికి సంబంధించిన పూర్తి విచారణను ఈ నెల 24వ తేదీన చేపడతామని హైకోర్టు వాయిదా వేసింది వెంకటేష్ ధన్యవాదాలు నాగేశ్వర్